రామతీర్థంలో జరిగిన శ్రీరాములు వారి విగ్రహ విధ్వంసానికి సంబంధించి రాష్ట్రం అట్టుడికిపోతోంది అన్ని రాజకీయ పార్టీలు అలాగే స్వామీజీలు కూడా ఈ ఘటన మీద నిరసన వ్యక్తం చేయడం రోడ్డు మీదకి రావడం నానా అయితే జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో అయితే ఇక్కడ కొన్ని ఆధారాలు బయటపడిన నేపథ్యంలో సిఐడి విచారణలో తాజాగా వెలుగు చూసిన కొన్ని ఆధారాలు అంటే ఎవరు ఈ దాడులకు పాల్పడ్డారు అనేది ఒక క్లారిటీ వచ్చే పరిస్థితి ఈ ఆధారాల ద్వారా అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న అంశం అంటే అక్కడ సిఐడి విచారణలో ఒక రంపం దొరకడం అంటే ఒక రంపంతో ఆ విగ్రహాన్ని కట్ చేశారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది అలాగే మరికొన్ని చిన్న చిన్న కీలక ఆధారాలు కూడా లభించాయంట సిఐడి విచారణ నేపథ్యంలో ఇక్కడ ఎవరో ఖచ్చితంగా వాంటెడ్లీ చేశారు అనేది ఇక్కడ చాలా స్పష్టమైపోతుంది ఏ దొంగతనం కోసమో లేదంటే నగలు దొంగతనం చేయడానికో డబ్బులు దొంగతనం చేయడానికో అక్కడికి వెళ్ళారా అంటే ఆలయంలో ఎటువంటి నగలు కానీ ఇతర ఇతర వస్తువులు కానీ ఎవరు తీసుకోలేదంట అంటే ఎటువంటి దొంగతనం అయితే అక్కడ జరగలేదు కానీ ఈ విగ్రహ ధ్వంసం అయితే చాలా పర్టికులర్గా జరిగింది కావాలనే ఒక రంపంతో అక్కడ రాములు వారి శిరస్సు భాగాన్ని ఆ రంపంతో కట్ చేసి దాన్ని తీసుకెళ్ళి ఎక్కడో దూరంగా ఉన్న కోనేరులో పడేయడం అనేది నిజంగా హిందువుల మనోభావాలు దెబ్బతీసేలాగా హండ్రెడ్ పర్సెంట్ ఈ చర్య జరిగింది ఇది ఎవరు చేశారు ఏంటి ఇందులో రాజకీయ కోణం ఎంత ఉంది రాజకీయ కుట్ర ఎంత ఉంది అని ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకునే బదులు దీని మీద సీరియస్గా విచారణ చేర్పిస్తే ఎవరు అసలు దోషులు ఎవరనేది పట్టుకునే ప్రయత్నం గనక చేస్తే ఇటువంటి వివాదాలు రాజకీయ కోణంలో చూడకుండా అసలు ఎవరు చేశారు ఈ ఇంత శాడిజం ఇంత పైశాచికత్వం ఎవరికి ఉంది ఏంటనేది కనుక బయట పెట్టగలిగితే అంటే వరుసగా జరుగుతున్న దాడులను అరికట్టడానికి ఒక మార్గం అవుతుంది అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇప్పటికే చెబుతున్నమాట కానీ ఇక్కడ ఎప్పుడూ రాజకీయ కోణంలోనే టీడీపీ చేసిందంటే వైసీపీ వైసీపీ చేసిందంటే టీడీపీ ఒకరి మీద ఒకళ్ళు విమర్శలు ఆరోపణలు చేసుకోవడం తప్ప అసలు నిందితులు ఎవరు అసలు ఏం జరిగింది అనే అంశం విషయంలో ఎందుకు సీరియస్ యాక్షన్ తీసుకోలేకపోతుంది కొంతమంది ఇప్పుడు చేస్తున్న ప్రశ్న మొత్తానికి రంపం ఉపయోగించి ఇక్కడ విగ్రహం ధ్వంసం జరిగింది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి ఎవరో కావాలనే చేశారనే విషయం కూడా క్లియర్ గా మరి ఎవరు ఏంటి అనేది త్వరలో ఆ దోషులను పట్టుకుంటారా తర్వాత ఏం జరుగుద్దు అనేది వేచి చూడాల్సిన అంశం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్